బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీశైలంలో భారీ కుంభకోణం జరిగింది. మల్లన్న భక్తుల సొమ్ము కాజేశారు అక్రమార్కులు. కోట్లల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఏకంగా సాఫ్ట్వేర్ ను మార్చేసి అవినీతికి పాల్పడ్డారు. 150 రూపాయల శీఘ్ర దర్శనం కౌంటర్లో 1,80,00,000 రూపాయలు మాయమయ్యాయి. 1,500 రూపాయల అభిషేకం టికెట్లలో 50,00,000 మాయమయ్యాయి. ఇప్పటికే విరాళాల కౌంటర్లలోనూ 62,00,000 రూపాయల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఇక సర్వదర్శనం కంకణం టికెట్లలోనూ 50,00,000 మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏకంగా సాఫ్ట్వేర్ నే మార్చేశారు అక్రమార్కులు. కోట్లాది రూపాయలు అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఉద్యోగులు ఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్ లో చిక్కుకున్న వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటున్నారు ఈవో కెఎస్ రామారావు. అవినీతి జరిగిందని ఆయన కూడా అంగీకరించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు ఈవో తెలియజేశారు. చేసినట్లయితే ఈ వన్ 50 టికెట్స్ కౌంటర్లోను ఆర్థిక సేవలకు సంబంధించినటువంటి కౌంటర్లలో కూడా కొన్ని అక్రమాలు జరిగినట్లుగా మనం నోటీసుకు వచ్చినట్టయితే దాని ఒక విచారణ అధికారి గారిని నిర్దేశించడం జరిగింది. ఏ విధానాన్ని పూర్తి విచారించారు, మా టీం అంతా సహకరించారు. విచారణ అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి అవసరం ఇటువంటి కేసుల్లో. కాబట్టి మన సెక్షన్ ఏసీ గారు మిగతా అందరూ కూడా దీనికి ఆయన అడిగినటువంటి విచారణ అధికారి అడిగినటువంటి వికాసనంత ముందు పెట్టడం జరిగింది. సాఫ్ట్వేర్లో కొన్ని రుసుములను సృష్టించి దాని ద్వారా కొంత డబ్బును హైడ్ చేసినట్టుగా, లెక్కలను కనబడకుండా చేసినట్టుగా ఒక సాంకేతిక పరమైనటువంటి క్రైమ్గా గుర్తించాం. ఎవరిని ఇప్పుడే నేను దోషులుగా నిర్ధారించకూడదు. ఎందుకంటే మాకు తక్కువ వచ్చిందే మాత్రమే మనం చెబుతున్నాం అంతే. దీని విషయాలు విచారణలో ఎవరెవరు ఎంత అనేటువంటిది తెలుస్తుంది. మేము అందరికీ ఎవరైతే ఇందులో అనుమానితులుగా ఉన్నారో వాళ్లకు అన్ని రకాల అవకాశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మేము చేయలేదని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు. వారి కోసం సాఫ్ట్వేర్ అడిగినట్టంతా చూపించాం. ఇదే హాల్లో ఒక టెక్నికల్ టీంను సాఫ్ట్వేర్ రూపొందించినటువంటి వ్యక్తి చేత ఇంటరాక్షన్ కూడా పెట్టించాము. దానికి మన వాళ్ళందరూ సాక్షి. మరి దాంతో వాళ్ళందరూ వాళ్ళు అడిగిన సమాధానాలను చూపించారు. మీరు ఎలా చేశారో కూడా అందులో వాళ్ళు చెప్పారు. ఇలాగా ప్రాథమికంగా మాకు 1,42,00,000 వరకు తేడా ఉన్నట్టుగా మనకు తెలిసింది. వచ్చిన దానికి ఆదాయం అకౌంట్స్ వెరిఫై చేస్తే అది జమ కాలేదని తెలిసింది. ఇది ఇప్పటిది కాదు, ఇప్పుడేదో కొత్తగా జరిగింది కాదు. ఇది కేసు కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇంకా చట్టాన్ని అన్ని వినియోగించుకుంటున్నాం. నిర్ధారించిన తర్వాత అలా ఉండడానికి ఇది లేదు కాబట్టి తర్వాత కార్యక్రమానికి వెళ్ళాం. కేసు కూడా ఇప్పుడు పెట్టాం. ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఇలానే కొనసాగుతాయి. దీంట్లో శ్రీశైలంలో భారీ కుంభకోణంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, శ్రీశైలంలో జరిగిన ఈ భారీ కుంభకోణంపై పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రీవిద్య, మామూలుగా మనం చూసుకుంటాం ఏదైనా విభాగంలో కానీ ఇండ్లలో కానీ ఏదైనా కదా ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేరు అంటారు. అదేవిధంగా కంచె చేను మేసింది అనే సామెతలు కూడా మనం వింటుంటాము. కానీ శ్రీశైల మల్లన్న ఆలయంలో మాత్రం అధికారులు అదేవిధంగా కాంటాక్ట్ ఒప్పందంగా పనిచేసే సిబ్బంది అంతా కూడా శ్రీశైలం మల్లన్నను నుంచే ఆలయంలో అక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడి పెద్దగా ఎక్కువ రోజులు కూడా తప్పించుకోలేకపోయారు. మొత్తం మీద కూడా భారీగా ఒక కుంభకోణానికి పాల్పడ్డారంటే అక్కడ పనిచేసే కొంతమంది ఉద్యోగులు అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది భారీగా అక్రమాలకు పాల్పడినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని దేవస్థానం ఈవో శ్రీ రామారావు అధికారికంగా కూడా ఆయన వెలువడించడం జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తున్నట్టు చెప్పడం జరిగింది. అంటే మామూలు కుంభకోణం కాదు, అంటే 1,00,000-2,00,000 అంటే మామూలుగా ఇంటర్నల్ గా ఉండేది. కానీ దాదాపు 3.30 కోట్లు అంటే 3 కోట్లకు పైగా 3 కోట్ల దాదాపు 50,00,000 దాకా అవినీతి అంటే మనం ఫిక్స్ చేయలేము. అంతకన్నా ఇంకా ఎక్కువగా ఉండొచ్చని చెప్పేసి అధికారులు భావిస్తున్నారంటే ఒక శ్రీశైలం కుంభకోణం శ్రీశైలంలో ఇదొక్కటే కాదు. అంటే గత మొన్న దాదాపు కొద్ది 2 నెలల క్రితం పెట్రోల్ బంక్ లో శ్రీశైలం దేవస్థానానికి సంబంధించినటువంటి పెట్రోల్ బంక్ లో దాదాపు 1,00,000 అంటే 40,00,000 రూపాయల దాకా అక్కడ పెట్రోల్ బంక్ లో అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది దొంగ బిల్లులు అవి పెట్టి దాదాపు 40,00,000 రూపాయల దాకా నిధులు స్వాహా చేయడం జరిగింది దేవస్థానానికి సంబంధించినది. ఆ సంఘటన మరొక ముందే మళ్ళీ కొద్ది నెలల
వ్యవధిలోనే మరి డొనేషన్ కౌంటర్ లో పెద్ద ఎత్తున కూడా ఒక అవినీతి జరిగింది. అంటే 62 లక్షల రూపాయలు అంటే భక్తులు శ్రీశైల మల్లన్న బ్రహ్మరాంబిక దేవికి సమర్పించినటువంటి ఏవైతే కానుకలు అవన్నీ ఉన్నాయో దానికి సంబంధించి డొనేషన్ కౌంటర్ లో కూడా అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది పెద్ద ఎత్తున కూడా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. దాని మీద కొంతమంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిని దేవస్థానం అధికారులు విధుల నుంచి తొలగించారు. కాకపోతే అందులో పాత్ర ఉన్నటువంటి దేవస్థానం ఉద్యోగుల మీద అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నటువంటి అభియోగాలు ఉన్నాయి. దాని మీద ఇంకా ఒక విచారణ కొనసాగుతుంది. ఆ విచారణ కొనసాగుతూ ఉన్న క్రమంలోనే మళ్ళీ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ఈ అవినీతి అక్రమాలు వెలుగు చూశాయంటే శ్రీ దేవునికి సంబంధించినటువంటి శ్రీశైలం మల్లన్న ఆలయంలో మనకు సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున కూడా శీఘ్ర దర్శనం కౌంటరు, అదేవిధంగా అభిషేకం కౌంటరు, ఇలాంటి కొన్ని కౌంటర్లు చాలా కౌంటర్లు ఉన్నాయి. దేవునికి సంబంధించిన మహామంగళహారతి ఇలా ఆన్లైన్ సేవల్లో అన్నిట్లో కూడా అవినీతి అక్రమాలు జరిగినట్లు దేవస్థానం అధికారులు గుర్తించారంటే ఎలా ఇంత ఇన్ని కౌంటర్లలో ఎలా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, ఇందులో దేవస్థానం ఉద్యోగుల పాత్ర ఏమైనా ఉందా అనే దాని మీద కూడా అధికారులు విచారిస్తున్నారు. మొత్తం మీద కూడా ఒక సాఫ్ట్వేర్ నే మాయం చేశారు. దేవస్థానానికి సంబంధించినటువంటి శ్రీశైలం దేవస్థానానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అంటే ఒక ఉద్యోగి ఏదైనా కౌంటర్లో కూర్చొని లడ్డు అమ్మాలన్నా లేకుంటే టికెట్లు విక్రయించాలన్నా దేవస్థానానికి సంబంధించినటువంటి టికెట్లు విక్రయించాలన్నా ఏది చేయాలన్నా కూడా ఆ ఉద్యోగికి సంబంధిత ఐడి పాస్వర్డ్ అనేది ఒకటి ఉంటుంది దేవస్థానం నుంచి. అలా ఇవన్నింటినీ కూడా మాయం చేసి ఒక దేవస్థానానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ నే మొత్తం చేంజ్ చేశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది ఇప్పుడు ఈవో రామారావు తెలిపిన దాని ప్రకారం చూసుకుంటే 2 సంవత్సరాల కిందటి నుంచి ఇది ఈ రోజు వెలుగు చూసినటువంటి అవినీతి అక్రమాలు కాదు, 2 ఏళ్ల కిందటి నుంచి కూడా ఈ అక్రమాలు వెలుగు చూస్తూ వచ్చాయని చెప్పేసి ఈవో చెప్తున్నాడు. అంటే మనం చూసుకుంటే గత ఇప్పుడు ఈవో ఈ కొత్త ఈవో కన్నా ముందు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పేసి ఒక ఈవో ఉన్నాడు, అతని మీద అభియోగాలు రావడంతో అతన్ని ప్రభుత్వం మార్చి కొత్తగా రామారావు నియమించింది. అంతకుముందు ప్రస్తుతం చిత్తూరు జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి నారాయణ భరత్ గుప్తా శ్రీశైలం దేవస్థానం ఈవో ఉన్నాడు గత టీడీపీ ప్రభుత్వంలో. అప్పుడు కృష్ణా పుష్కరాలు రావడం జరిగింది. కృష్ణా పుష్కరాల సమయంలో అప్పుడు గత టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా శ్రీశైల దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి పరచాలని చెప్పేసి అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా శ్రీశైలం దేవస్థానాన్ని ఎంతో పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించింది. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని కూడా అప్పుడు అక్కడ శ్రీశైలంలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆ తర్వాత నుంచి దాదాపు 2 ఏళ్ళు ఈ 2 ఏళ్ల కాల వ్యవధిలో అక్కడ పనిచేసేటువంటి కొంతమంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు స్థానిక ఉద్యోగ ఆలయానికి సంబంధించినటువంటి ఉద్యోగుల పాత్ర ఇందులో కీలకంగా ఉంది. ఆ ఉద్యోగులు ప్రమేయం లేదే ఇంత పెద్ద స్కామ్ జరగదని చెప్పేసి కూడా అధికారులు గుర్తిస్తున్నారు. మొత్తం మీద కూడా ఇప్పటివరకు తాత్కాలికంగా 3 కోట్ల దాదాపు 30 లక్షల దాకా అధికారులు ఒక పైననే గుర్తించడం జరిగింది. ఇంకా ఈ స్కామ్ పెద్ద ఎత్తున కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. పూర్తి స్థాయిలో దీని మీద దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద కూడా మొత్తం దేవస్థానం అధికారుల పాత్ర చాలా ఉంది అని చెప్పేసి ముఖ్యంగా హిందూ సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి. శ్రీవిద్య, రైట్, థ్యాంక్ యూ సురేష్.